తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరో వెంకటేష్ ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ముఖ్యంగా ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ని ఏర్పరచుకున్నాడు వెంకటేష్. హీరో వెంకటేష్ ఎక్కువ శాతం సినిమాలు ఫ్యామిలీ ఓరియంటెడ్గా తెలియజేశాడు. అందుకే ఇప్పటికీ వెంకటేష్ సినిమా విడుదలవుతుందంటే మగవారి కంటే ఎక్కువ లేడీ ఫ్యాన్స్ థియేటర్ దగ్గర కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఫ్యామిలీలు ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే వెంకటేష్కి ఉన్నంత ఫ్యామిలీ హీరో మరి ఏ హీరోకి లేదు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. 30 ఏళ్లుగా కష్టపడి మంచి గుర్తింపును సంపాదించుకున్న వెంకటేష్ ఒకే ఒక్క వెబ్ సిరీస్తో చల్లా చెదురు చేసుకున్నాడు. వెంకటేష్కి ఫ్యామిలీ ఇమేజ్ అంతా కూడా డ్యామేజ్ అయింది. రానా నాయుడు వెబ్ సిరీస్లో వెంకటేష్ రానా బోల్డ్నెస్ చూసి తెలుగు ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఈ వెబ్ సిరీస్ విడుదలైన తర్వాత దాదాపుగా 10 రోజుల వరకు అందులోని బూతు సన్నివేశాల గురించి మాట్లాడుకున్నారంటే ఈ రేంజ్లో విమర్శల పాలయ్యిందో అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా మొదట్లో అయితే బ్లూ ఫిల్మ్లానే ఉందని విమర్శలు విపరీతంగా వచ్చాయి. ఈ వెబ్ సిరీస్ విడుదల తర్వాత రానాపై అలాగే హీరో వెంకటేష్పై దారుణంగా ట్రోలింగ్స్ చేసిన విషయం కూడా తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా రానా నాయుడు 2 అనౌన్స్ చేసిందే. వీక్షకులు మొదటి సీజన్ను చూడడానికి ఇష్టపడడం లేదంటే ఇప్పుడు 2వ సీజన్ కమింగ్ సూన్ అంటూ నెట్ఫ్లిక్స్ ఒక ట్వీట్ చేయడంతో వీడియోను కూడా విడుదల చేస్తుంది. ఒకవేళ ఈ సిరీస్ను రిలీజ్ చేయాలి అనుకుంటే అడల్ట్ కంటెంట్ తగ్గించాలని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది వెంకటేష్ రానాలకు పరువు పోయినా ఇంకా మారలేదా, ఇంకా ఎందుకు ఆ ప్రాజెక్టు పట్టుకుని వేలాడుతున్నారు, ఆ ప్రాజెక్ట్ మీకు అవసరమా అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్ మీద వస్తున్న ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.